మూల భాష కదా. ఇప్పుడు సహోదరులు ఎదురుపడినప్పుడు ఏమని చెప్పుకోవాలి? మరణత అని చెప్పుకోవాలా, లేదా అల్లెలుయా అని చెప్పుకోవాలా? ప్రైజ్ ద లార్డ్ చాలా మంది అంటారు, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటూ ఉంటారు. అలా చెప్పుకోవాలా, లేక వందనాలు అని చెప్పుకోవాలా? సహోదరులు ఎదురుపడినప్పుడు ఒకరికొకరు ఏమని చెప్పుకోవాలి? వీటి గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా దేవుని బిడ్డలారా? చెప్పండి, వీటి గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అల్లెలూయా అంటే ఏంటి? మరణాత అంటే ఏంటి? ప్రైజ్ ద లార్డ్ అంటే ఏంటి? వందనాలు అనేది ఎప్పుడు పలకాలి? ఎప్పుడైనా మీరు ఈ నాలుగింటి కోసం ఎప్పుడైనా ఆలోచించారా? వీటి కోసం ఎప్పుడైనా మీరు ప్రస్తావించుకున్నారా? ఎప్పుడైనా వీటి గురించి వివరణ విన్నారా? ఏమీ లేకపోయినా ప్రసంగంలో హల్లెలూయా అంటే హల్లెలూయా, హల్లెలూయా అంటే హల్లెలూయా, స్తోత్రం అంటే హల్లెలూయా, మరణాత అంటే మరణాత, మరణాత అంటే మరణాత, ప్రైజ్ ద లార్డ్ అంటే ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటే ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అయ్యగారు, ఈ పదాలు ఎప్పుడు పలకాలు, ఎప్పుడు ఉపయోగించాలో, అసలు ఉపయోగించాలా వద్దా అనే ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఈ హల్లెలూయా అనేది, ఈ హల్లెలూయా అనేది తెలుగు పదం కాదు, మరణాత అనేది తెలుగు పదం కాదు, ప్రైజ్ ద లార్డ్ అనేది తెలుగు పదం కాదు, వందనాలు అనేది మాత్రమే తెలుగు పదం. ఇప్పుడు పదాలను బట్టి ఇప్పుడు మనం హల్లెలూయా హల్లెలూయా అంటున్నాం. ఏ భాష అది తెలుసా మీకు? హెబ్రూ భాష. మరణాత ఇది హెబ్రూ, లేదంటే గ్రీకు భాష నుండి మూల భాష అని చెప్పబడింది. దీని గురించిన వివరణలు ఎక్కడెక్కడ ఉన్నాయి మనం ఆలోచిద్దామండి. ఒకసారి మీరు మీ బైబిల్ తెరిచి చూడగలిగితే మీ బైబిల్లో రాయబడిన సందర్భాలు ఇదిగో ఇక్కడ మనకి కనబడతాయి, నేను చూపిస్తున్నాను. కొరింథీయులకు రాసిన, ముందుగా మరణాత అనే దాని గురించి మనం ఆలోచించబోతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:22 ప్రభువు వచ్చుచున్నాడు అనే పదం ప్రయోగించబడింది. ప్రభువు వచ్చుచున్నాడు, లేక ఇదిగోండి, లేక ఆదిమ భాషలో మరణ్ ఆత, ఏంటి మరణ్ ఆత అనగా ప్రభు వచ్చుచున్నాడు. పుట్నోట్లో మీరు క్రింద రాయబడి ఉంటుంది చూడండి, మీ బైబిల్లో పుట్నోట్లో రాయబడిన మాట ఇది, ప్రభువు వచ్చుచున్నాడు, లేక ప్రభువు వచ్చి ఉన్నాడు, లేక ప్రభువా రమ్ము అని అర్థం. మరణాత అంటే అర్థం ఏంటి? ప్రభు వచ్చుచున్నాడు, ప్రభువు వచ్చి ఉన్నాడు, ప్రభువా రమ్ము అని అర్థం. ఇప్పుడు బైబిల్ మిషన్కి చెందిన సహోదరులు ఎదురుపడినప్పుడు, లేదా వారు నాకు ఎదురుపడినా ఎవరికి ఎదురుపడినా వారు చెప్పే మాట ఏంటంటే, మరణాత, మరణాత బ్రదర్, మరణాతాయి గారు అంటారు, మరణాత అని చెప్పారు. అంటే అర్థం ఏంటి? ప్రభు వచ్చేసున్నాడు. అవతల వారు ఏం చెప్తున్నారు? ప్రభు వచ్చేసున్నాడు, లేదా ప్రభు వచ్చి ఉన్నాడు. అవతల గారు ప్రభు వచ్చి ఉన్నాడు, యువతల ప్రభువా రమ్ము, ఎవరిని సహోదరుడు ఎదురుపడితే ప్రభువా రమ్ము మరణాత, అంతే కదా. సహోదరుడు ఎదురుపడ్డాడండి, మరణాత అన్నాడు, అంటే అర్థం ఏంటి? ప్రభువా రమ్ము. ఎదుటిన్న సహోదరున్నా దేవున్నా క్రీస్తునా ఎదుటి ఉన్న సహోదరున్న రమ్ము అని పిలుస్తున్నారు, అంతే కదా. మరణాత అంటే అర్థం ఏంటి? ప్రభువా రమ్ము, మరణాత బ్రదర్, మరణాత. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ప్రభువా రమ్ము, ప్రభువా రమ్ము. ఎదురుపడినప్పుడు మరణాత చెప్పుకోవాలని బైబిల్ చెప్పిందా? సహోదరులు ఎదురుపడినప్పుడు ఒకరికొకరు మరణాత చెప్పుకోమని బైబిల్ చెప్పిందా? దేవదాసు గారు చెప్పుకుంటారు, బైబిల్ చెప్పలేదు, చెప్పలేదు దేవుని బిడ్డలారా. అంటే ఏంటి? హెచ్చరికగా చెప్పుకోవాలట. ఎవరు? మన ప్రియతమ సోదరులు తాలింరాజు. హెచ్చరికగా ఏ ఫీల్తో చెప్పమని ఉంటాడు ఆయన? మరణాత హెచ్చరికగా చెప్పుకోవాలి, చెప్పుకోమన్నాడు దేవుడు. పోని చెప్పారు, మరణాత అన్నారు. మరణాత అంటే మరణాత, మరణాత అంటే మరణాత. ఇప్పుడు మరణ్ ఆత, ఆ పదాలు మరణ్ ఆత అని పలకాలి. ఇప్పుడు అలా పలికారు అంటే అర్థం ఏంటి? సహోదరుడికి ప్రభు వచ్చి ఉన్నాడు, సహోదరులు ఎదురుపడినప్పుడు ప్రభు వచ్చి ఉన్నాడు, అవతల వారు ప్రభు వచ్చుచున్నాడు, యువతల వారు అవతల వారు ప్రభు వచ్చుచున్నాడు.
ప్రభు వచ్చుచున్నాడు, ప్రభు వచ్చుచున్నాడు, ప్రభు వచ్చి ఉన్నాడు, ప్రభు వచ్చి ఉన్నాడు, ప్రభువారమ్ము ప్రభువారమ్ము ఇలా ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. కానీ అసలు ఆ పదం ఎవరితో పలకాలి, ఎప్పుడు పలకాలి, ఎలాంటి సందర్భంలో పలకాలి, ఏమైనా ఆలోచిస్తున్నారా? రాయబడిన సందర్భం ఏంటి, రాయబడిన సందర్భం ఏంటి? ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. సందర్భం ఇది దేవుని బిడ్డలారా. ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. ప్రభు వచ్చుచున్నాడు, జాగ్రత్త సుమా. మీరు దేవుని కంటే లోకమును ఎక్కువ ప్రేమిస్తున్నారు, దేవుని కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు, దేవుని కంటే నీ వారిని ఎక్కువ ప్రేమిస్తున్నారు, దేవుని కంటే నీ బంధుమిత్రులను ఎక్కువ ప్రేమిస్తున్నారు, దేవుని కంటే నీ ఇంటిని, దేవుని కంటే నీ పిల్లల్ని, దేవుని కంటే నీ భార్యని, దేవుని కంటే నీకున్న ఆస్తిపాస్తులను ఎక్కువ ప్రేమిస్తున్నారు. జాగ్రత్త, ప్రభు వచ్చుచున్నాడు. నువ్వు దేవుని కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించినా నీ నుండి తీసివేయడానికి ఆయన రాబోతున్నాడు వాటిని. ఇది సందర్భం. ఆ ప్రభు వచ్చుచున్నాడు అనే మాటకు గ్రీకులో మరణాత అనేది ఫుట్నోట్లో రాయించాడు. ఎందుకు రాయించాడు? ఇలాగ బైబిల్ మిస్ ఉన్న వాళ్ళు పలుక్కోమని చెప్పడానిక, ఒకరికొకరు ఎదురుపడినప్పుడు పలకమని చెప్పడానిక. మరి దేవదాసయ్య గారు ఆలోచించాలి కదా, పెద్దవారు అనుభవజ్ఞులు, గొప్ప దైవజనులు కదా వారు. మరి ఎందుకు పెద్దవారు ఆలోచించలేదు? వారు ఆలోచించలేదు, పెద్దవారు ఏదో చెప్పి ఆయన వెళ్ళిపోయారు. మరి మిగిలిన వారు మీరెందుకు వాటిని ఆ పెద్ద ఆయన అలా చెప్పింది వాక్యానుసారంగా ఉందో లేదు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? బైబిల్ మిస్ను సంఘ విశ్వాసులు కానీ, కాపరులు కానీ, బోధకులు కానీ, దేవదాసయ్య గారు చెప్పారు మంచిది, పెద్ద ఆయన గౌరవం, ఆయన ఏదో చెప్పారు, ఓకే అయిపోయింది. మరి ఆయన చెప్పింది బైబిల్ సమర్థిస్తుందా లేదా అప్పుడే కదా మనం అనుసరించాలి. అలా అనుసరించకుండా, బైబిల్ చెప్పిందని మనం చూడకుండా, దేవదాసయ్య గారు చెప్పారని మనం ఒకరికొకరు ప్రభు వచ్చుచున్నాడు, ప్రభు వచ్చుచున్నాడు, మరణాత మరణాత, ప్రభువారమ్ము ప్రభువారమ్ము, మరణాత మరణాత అని చెప్పుకున్నంత మాత్రాన ఉపయోగం ఏంటి చెప్పండి? ఏది చెయ్యమన్నాడు, ఏది చెప్పమన్నాడు, ఏది పలకమన్నాడు అది మాత్రం పలకరు, ఏది చేయమన్నాడు అది మాత్రం చేయరు, ఏది వద్దన్నాడు అది మాత్రమే చేస్తారు. న్యాయమా దేవుని బిడ్డలారా? నా మాటలు కష్టంగా ఉన్నాయా? నా మాటలు విమర్శించినట్టుగా ఉన్నాయా? నా మాటలు ఎవరినో దూషిస్తున్నట్టుగా ఉన్నాయా? కాదండి. దేవుని వాక్యమును ప్రేమించేవారు ఇలా ఆలోచించాలి దేవుని బిడ్డలారా. మీరు దేవుని ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. ఏమనుకుంటున్నారు? ప్రభు వచ్చుచున్నాడు అని ఒక బోధకుడు బోధించే సందర్భాన్ని, విశ్వాసులకు బోధించే సందర్భాన్ని ఆ మాట చదువుకుని మనము దేవుని ప్రేమించాలి, దేవుని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించకూడదు అన్న సందర్భాన్ని నేర్చుకోవలసింది పోయి, మరణాత మరణాత దానిని సాలేమిరాజు మళ్ళీ సపోర్ట్ చేస్తూ అక్కడికి వెళ్ళి వందనాలు చెప్పుకోమని బైబిల్ చెప్పింది. దానితో పాటు మరొకటి కూడా చెప్పమన్నారు. ఏంటి ఇది? ఎవరైనా ఆలోచిస్తున్నారా? బైబిల్ చదువుతున్నారా? దేవుని బిడ్డలారన్న ఆవేదన అంతే. మీరు బైబిల్ బాగా చదవాలి. మీరు బైబిల్ బాగా చదివినప్పుడే ఈ సమాజంలో దుర్బోధన అనేవి నశించిపోతాయి. మీరు బైబిల్ చదవనంతకాలం, బైబిల్ గ్రహించినంతకాలం, దేవుని వాక్యం నేర్చుకున్నంతకాలం దుర్బోధలు విస్తరిస్తూనే ఉంటాయి. వాటిని సమర్థించేవారు ఉంటూనే ఉంటారు, వాటిని సమర్థించేవారు ఉంటూనే ఉంటారు. ఆలోచించండి. ఇంకా మరొక మాట మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ఇది హల్లెలూయా, హల్లెలూయా అనే దాని గురించి. హల్లెలూయా కాదు, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం, అటు తర్వాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని. పరలోకమందు బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము ఇలా చెప్పగా యోహాను గారు విన్నారట. ఏంటి? ప్రభువును స్తుతించుడి. మూల భాషలో అల్లెలూయా. మూల భాషలు ఏంటి? అల్లెలూయా అంటే ప్రభువును స్తుతించుడి అంటే అర్థం. అల్లెలూయా, అల్లెలూయా అంటే అర్థం ఏంటి? అల్లెలూయా అంటే అర్థం ఏంటి? ప్రభువును స్తుతించుడి. ఇప్పుడు మీరు ఆలోచించండి, హల్లెలూయా అని నేను అన్నాను అంటే అర్థం ఏంటి? ప్రభువును స్తుతించుడి అని. క్రింద నుండి మీరేమంటున్నారు? నా ముందున్నవారు ఏమన్నారు? హల్లెలూయా అంటున్నారు. అంటే ప్రభువును స్తుతించండి, నేను ప్రభువును స్తుతించండి అంటున్నాను, క్రిందన్నవారు ప్రభువును స్తుతించండి అంటున్నారు. ప్రభువును స్తుతించండి, ప్రభువును స్తుతించండి, ప్రభువును స్తుతించండి, ప్రభువును స్తుతించండి. ఎవరు స్తుతిస్తున్నారు? అయ్యగారు హల్లెలూయా అంటున్నారు, విశ్వాసులు హల్లెలూయా అంటున్నారు. ఏమండి? అయ్యగారు హల్లెలూయా అంటున్నారు, విశ్వాసులు హల్లెలూయా అంటున్నారు. అయ్యగారు ప్రభువును స్తుతించండి అంటున్నారు, న్యాయంగా ఉంది. విశ్వాసులు ఏమనాలి? దేవునికి మహిమ కలుగునుగాక అనాలి, అంతేనా?
మన ప్రభువునకు మహిమ కలిగిన గాక అనాలి. కానీ క్రింద నుండి ఏమంటున్నారు వాళ్ళు? వాళ్ళు ఏమంటున్నారు? స్తోత్రం అంటాడు సాలమరి గారు ఎక్కువ. స్తోత్రం స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి అంటారు. అంటే కింద నుండి హల్లెలూయా 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 అంటున్నారు. అంటే అర్థం ఏంటి? ప్రభుని స్తుతించండి, అంతే కదా అర్థం. నేను హాలను చేయడం లేదు. విశ్వాసులు పలకవలసిన ఆ పదాలు లేకపోతే పలకవలసిన విధానం ఏది, ఎప్పుడు ఎలా ఎందుకు పలకాలు కూడా తెలియదండి. అక్షర దోషాలు కాదు నేను చెబుతుంటా, అక్షర దోషాల గురించి మాట్లాడడం లేదు నేను. హల్లెలూయాను నేను అన్నప్పుడు క్రింద నుండి ఏమనాలి? తిరిగి హల్లెలూయా అంటే దేవుని స్తుతించండి అని నేనంటే మీరే స్తుతించండి అన్నట్టుంది. క్రింద నుండి వారు కూడా మాట్లాడడం వలన, వారు హల్లెలూయా అనడం వలన ఆలోచించారా? ఎందుకర్రా ఈ చిన్న చిన్న విషయాలు ఆలోచించలేకపోతున్నారు? ఈ చిన్న చిన్న సంగతులే అర్థం కానప్పుడు బైబిల్లో రాయబడిన విశేషమైన జ్ఞాన సంగతులు ఏమర్థమవుతాయండి? నేటి బోధక సమూహానికి, నేటి విస్తారమైన కార్పొరేట్ లెవెల్ బడా సేవకులకు ఈ చిన్న చిన్న పదాల సంగతి అర్థం కానప్పుడు ఇంకా మహాజ్ఞాన సంగతులు ఏమర్థమవుతాయి చెప్పండి? మాటి మాటికి హల్లెలూయా 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 ఇదేనా? దేవుడు ఏమనుకుంటాడు చెప్పండి? దేవుని బిడ్డలారా ఏమనుకుంటాడు దేవుడు ఆలోచించండి. ఇక మరొకటి, ప్రైజ్ ది లార్డ్. ఇది ఎక్కువగా మనం మాట్లాడుకుంటాం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, వాట్సాప్లో ఎవరు ముందు మాట్లాడరు? ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఆ తిరిగి రిప్లై కూడా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అంటే అర్థం ఏంటి చూడండి. ఇది చాలా సందర్భంలో రాయబడిందండి బైబిల్లో, పాత నిబంధన గ్రంథంలో. యెహోవాను స్తుతించుడి అని ఎక్కడున్నా, కీర్తన గ్రంథము 106:1 యెహోవాను స్తుతించుడి అని ఎక్కడ రాయబడినా ఇదిగో ప్రైజ్ ఏ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ మనం ప్రైజ్ ద లార్డ్ అంటున్నాం, ప్రైజ్ ఏ ద లార్డ్ అని చెప్పబడింది కదా. ప్రైజ్ ద లార్డ్ అంటే అర్థం ఏంటి? దేవుని స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి అని అర్థం, ప్రభువును స్తుతించుడి అని అర్థం. ఇంకో మాటలో చెప్పాలంటే, ఇప్పుడు మీరు ప్రైజ్ ది లార్డ్ చెప్పారు ఎవరికి? నాకు. ఏం చెప్తున్నట్టు మీరు? దేవుని స్తుతించండి అంటున్నారు. ఇప్పుడు నేను కూడా ప్రైజ్ ది లార్డ్ అంటున్నాను. అంటే అర్థం ఏంటి? మిమ్మల్ని దేవుని స్తుతించండి అంటున్నాను. సహోదరులు మనం ఎదురుపడినప్పుడు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అని చెప్పుకుంటున్నాం అంటే అర్థం ఏంటి? యెహోవాను స్తుతించుడు, యెహోవాను స్తుతించుడు, యెహోవాను స్తుతించుడు, యెహోవాను. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, బ్రదర్ యెహోవాను స్తుతించుడి. అవతల వారు విజయ కుమార్ గారు ప్రైజ్ ది లార్డ్, విజయ కుమార్ గారు ప్రభుని స్తుతించుడు, అంతే కదా దాని అర్థం. ఏమర్రా ఏం పదాలు అలవాటు చేశారు మన పెద్దలు. సహోదరులుగా ఒకరికొకరు ఎదురుపడినప్పుడు ఏమని పలుకాలి, ఏమని సంబోధించుకోవాలి, ఇంకొకరికి మనం ఏమని చెప్పాలి? మన విశ్వాసులు ఎవరైనా ఎదురుపడినప్పుడు కొరింథీయులకు రాసిన 1:16 క్షమించండి, 19వ ఆ వచనం. కొరింథీయులకు రాసిన 19:19 21వ వచనం చదువుతున్నాను, ఒకసారి చూడండి. ఆసియాలోని సంఘములు వారు మీకు వందనములు చెప్పుచున్నారు. సహోదరులకు, విశ్వాసులకు, మరొక చోట ఉన్న విశ్వాసులు, ఒక సహోదరుడు ఎదురుపడితే మరొక సహోదరుడు ఏమని చెప్పుకుంటున్నారు? వాళ్ళు ఏమని చెప్పారు? వందనములు. ఆసియాలో ఉన్న సంఘములు వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల అనువారును, వారి ఇంటనున్న సంఘమును ప్రభునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. ఏం చెప్పుచున్నారు? వందనములు చెప్పుచున్నారు, వందనములు చెప్పుచున్నారు, నమస్కారములు, కృతజ్ఞతలు. చూసారు ఇలాంటివన్నీ సహజంగా ఎవరైనా మనకు హెల్ప్ చేసినప్పుడు కృతజ్ఞత చెబుతాం, థ్యాంక్స్ అంటున్నాం. నమస్కారము అనగా వందనము మరొక పర్యాయ పదము, నమస్కారం. సహజంగా హిందూ సహోదరులు నమస్కారం బ్రదర్ అనుకుంటారు, తర్వాత జై శ్రీరామ్ అంటూ ఉంటారు వాళ్ళు, లేదా వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు తలుచుకుంటూ ఉంటారు. క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం ఎదురుపడినప్పుడు నమస్కారం అనే పదం అది పర్ఫెక్ట్ పదమే. బైబిల్ భాషలో ఆ పదానికి పర్యాయ పదం, నమస్కారం అనే దానికి పర్యాయ పదం వందనములు. సహోదరులు ఎదురుపడినప్పుడు వందనములు బ్రదర్, వందనాలు అయ్యగారు, వందనములు సిస్టర్, వందనాలమ్మా,
వందనములు చెల్లి, ఈ పదాలు మనం ప్రయోగించాలి. వందనములు చెప్పుచున్నారు, అనేక వందనములు చెప్పుచున్నారు. సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. ఏం చెప్పుచున్నారు? వందనములు చెప్పుచున్నారు. మీరు ఒకరికి ఒకరు వందనములు చేసుకునేది ఆజ్ఞ. ఆజ్ఞ దేవుని బిడ్డలారా, క్రైస్తవ సహోదరులారా, మీరు ఒకరికి ఒకరు వందనములు చేసుకొనుడి. బైబిల్ ఇచ్చిన ఆజ్ఞ, సహోదరులుగా ఒకరినొకరు ఎదురుపడినప్పుడు ఒకరికొకరు ఏం చేసుకోవాలట? వందనములు చేసుకోవాలి. ఇది బైబిల్, దేవుడిచ్చిన ఆజ్ఞ, పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు ఇస్తున్న ఆజ్ఞ. పౌలను నేను నా చేతితోనే వందనవచనము రాయిచున్నాను, వందనవచనము రాయిచున్నాను. ఈ ఆజ్ఞ, మీరు ఒకరికొకరు వందనములు చేసుకునేది. ఇప్పుడు క్రైస్తవులు ఏ డినామినేషన్కి చెందినవారైనా, అసలు ఆ డినామినేషన్లు వాక్యానుసారమా కాదు తర్వాత సెకండరీ, కానీ క్రైస్తవులుగా మనం ఒకరినొకరు ఎదురుపడినప్పుడు సహోదరులుగా మనం ఏమి చెప్పుకోవాలి? వందనములు చెప్పుకోవాలి, వందనములు చెప్పుకోవాలి. ఇప్పుడు మన కార్యక్రమానికి ఒక చీఫ్ గెస్ట్ వచ్చారు. ఏమండి, గుత్తులో బైబిల్ మిషన్ రీఓపెనింగ్కి కడప ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు అతిథిగా విచ్చేస్తారు. ఆయనకి సంఘస్థులందరూ, విశ్వాసులందరూ అందరూ ఏం చెప్పాలి? సహజంగా ఒక గౌరవ అతిథికి, ఆయన మరి పూర్తిగా బైబిల్ అవగాహన ఉన్న వ్యక్తి కాదు, ఒకవేళ కుటుంబ సభ్యులు ఎవరైనా క్రైస్తవులు అవి అయి ఉండొచ్చు, కానీ యవనేశ్ రెడ్డి గారికి బైబిల్ మీద కానీ సంఘ సహవాసం కానీ అలాంటివి తెలియదు కదా. సహజంగా ఆయనకి మన భాషలు వందనాలు ఎంపీ గారు అని చెప్పడం, వందనాలయ్యా అని చెప్పడం సబబు. కానీ అక్కడున్న మన గుత్తి బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు అద్భుత కుమార్ గారు ఏమని చెప్తున్నారు ఒకసారి చూడండి, ఏమని చెప్పమంటున్నారు చూడండి. విశ్వాసులతో ప్రభు నామములో ఎంపీ గారికి, అవినాష్ రెడ్డి గారికి అందరూ కూడా మరణాత చెబుతాము. అందరు మరణాత చెప్పండి. మరణాత, మరణాత అనగా మన ప్రభువు త్వరగా వచ్చుచున్నారు, ప్రభు అయిన యేసు రమ్ము అని. అర్థం కూడా ఆయన చెప్పారు కదండి, మరణాత అనగా ప్రభు అయిన యేసు వచ్చుచున్నాడు, మన ప్రభు అయిన యేసు వచ్చుచున్నాడు, ప్రభువా రమ్ము అని అర్థం కదా. ఇప్పుడు ఎంపీ గారికి మరణాత చెప్పండి అన్నారు. మరణాత అనేది ఎవరికి చెప్పాలి? ఎంపీ గారికి చెప్పే పదమా అది? ఎదుటి వారికి చెప్పే పదమా అది? దేవుని రమ్మని పిలిచే పిలుపది. ప్రభువా త్వరగా రమ్ము, ఆ అర్ధ పర్యాయపదాలు ఇచ్చాడు. కానీ సహజంగా ఆ సందర్భం ఏంటి? ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడి శపింపబడినగాక, ప్రభువు వచ్చుచున్నాడు, మరణాత అన్నాడు. ఇది ఏదైనా సబబుగా ఉందా? అవినాష్ రెడ్డి గారికి మరణాత చెప్పండి అనడం ఏమన్నా సబబుగా ఉందా? వాళ్ళు కూడా మరణాత అంటారు ప్రభు నామములో. బైబిల్ అవసరం, అవినాష్ రెడ్డి గారికి అందరూ కూడా బైబిల్ ఉద్యోగులకి మరణాత చెబుతాము. బైబిల్ మరణాత చెప్పండి. మనుషులు చెప్పినవి మరణాత అనగా మన పెద్దలు, మన సంఘ వ్యవస్థాపకులు చెప్పినవి మాత్రమే మనం అనుసరిస్తూ బైబిల్లో రాయబడినది విడిచిపెట్టేసి మనుషులు చెప్పిన బోధలు, మనుషులు చెప్పిన పద్ధతులు, మనుషులు కల్పించిన వాటినే దైవోపదేశములుగా బోధించి తరతరాలుగా ఇదిగో వేలాది మంది విశ్వాసులను భ్రష్టు పట్టిస్తున్నారు. వందల వేలాది మంది విశ్వాసులు చేసే ఆ పరిచర్య వాక్యానుసారం కాదు. పలికే పదాలు, ఎప్పుడు ఏది పలకాలో, బైబిల్ ఏం చెప్పింది అది చెప్పరు. ఎంతవరకు సబబో మీరే ఆలోచించండి. నేను ఎవరినో విమర్శించలేదు, ఎవరిని దూషించలేదు. బైబిల్లో రాయబడింది, సమాజంలో క్రైస్తవ సంఘంలో జరుగుతున్నది ఇది. ఈ రెండింటికి బేరీజు వేసుకోండి. సమాజంలో పేరు పొందినవారు, గుర్తింపు పొందినవారు ఆ సందర్భంలో ప్రవేశించినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పును సరిచేసేవారిగా ఉండాలి. మరణాత అంటే అర్థం ఇది. మనం వందనాలు చెప్పుకోవాలి తప్ప మరణాతని చెప్పడం, పెద్దవారు ఏదో చెప్పారు, మనమైనా మనం కరెక్ట్ చేసుకుందాం, వాక్యానుసారంగా మనం నడుచుకుందాం అని బోధించేవారు ఎంతమంది అక్కడికి వెళ్ళి ఆ గొడుగు పెడుతున్నాడు సాలిమరాజు. ఎంతవరకు సబబో, ఎంతవరకు వాక్యానుసారమో మీరే ఆలోచించండి. దేవుని బిడ్డలారా,
బైబిల్ని బాగా చదవండి, నేర్చుకోండి. నేటి సమాజంలో వినబడుతున్న బోధలు బైబిల్లో దేవుడు రాయించిన బోధలు, మనుషుల ఉద్దేశములు దేవుని ఉద్దేశములు చాలా వ్యత్యాసం ఉంది ఇవి రెండింటికి. ఆలోచించండి, అర్థం చేసుకోండి, కన్నులు తెరుచుకోండి. దేవుడు మీ మనోనేత్రాలు వెలిగించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.